తెలుగుదేశం పార్టీ లేదా తెదేప భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీని ప్రముఖ తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు 1982 మార్చి 29 ప్రారంభించాడు. అప్పటి వరకు రాష్ట్రాన్ని ఏకపక్షంగా పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయంతో స్థాపించాడు. పార్టీ స్థాపించిన తరువాత సన్యాసం పుచ్చుకొని తన జీవితం తెలుగు ప్రజలకు, తెలుగు జాతి ఆత్మగౌరవపు పునరుద్ధరణకే తన జీవితం అంకితమని చెప్పాడు. 13వ లోక్సభ 1999 2004 మంది సభ్యులతో 4వ పెద్ద పార్టీగా నిలిచింది. నందమూరి తారక రామారావు తన చైతన్య రథములో సుడిగాలి పర్యటన జరిపి ఎన్నికల ప్రచారం కొనసాగించారు. అప్పటికే సినిమా రంగంలో సాధించిన అనితర సాధ్యమైన ఆదరణతో ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో పార్టీ పెట్టిన 9 నెలలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ అందరినీ ఆశ్చర్యపరిచింది. సినిమా వాళ్లకు రాజకీయాలేమి తెలుసున్న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హేళనకు గట్టి జవాబు చెప్పాడు. అంతేకాదు, అప్పట్లో ఉన్న 42 లోక్సభ స్థానాలకు గాను 35 స్థానాలకు గెలుచుకొని ప్రత్యర్థులను మట్టి కరిపించారు. ఆ సంవత్సరం దేశం మొత్తం మీద 544 లోక్సభ స్థానాలకు గాను 400 స్థానాలకు గెలుచుకున్న కాంగ్రెస్ హవా కొనసాగుతుంటే, ఆంధ్రప్రదేశ్ మట్టుకు తెలుగుదేశం విజయం వలన అప్పటి లోక్సభలో కూడా ప్రధాన ప్రతిపక్షమయ్యింది. తెలుగుదేశం పదవిలోకి వచ్చిన తొలి విడత ప్రజా బహుళమైన కిలో బియ్యం 2 రూపాయల పథకాన్ని అమలు పరిచింది. పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప పేరు సాధించిన నాయకుడు, ముఖ్యంగా మదరాసులుగా మాత్రమే గుర్తింపబడుతున్న తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఉత్తేజపరిచి ప్రపంచానికి తెలుగువారి ఉనికిని చాటిన దేశాలి తెలుగు తల్లి ముద్దు బిడ్డ శ్రీ నందమూరి తారక రామారావు రాజకీయ సన్యాసిగా కాషాయ వస్త్రధారణ చేసిన 1 రూపాయి మాత్రమే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి వృత్తిగా స్వీకరించిన అది కేవలం ఎన్టీఆర్కు మాత్రమే చెల్లింది. 1988 జరిగిన ఎన్నికల్లో ఓడిపోయి తెలుగుదేశం పార్టీ అధికారం నుండి తప్పుకుంది. 1988 మరియు 1994 మధ్య కాలంలో ఎన్టి రామారావు కొనసాగించిన సన్యాసాన్ని విడిచిపెట్టి పార్ట్ టైం విలేకరి మరియు రాజకీయ చరిత్ర విద్యార్థి అయిన లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్నాడు. దేశంలోని కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ చిన్న చిన్న జాతీయ పార్టీలను ఒక తాటిపై తెచ్చి జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ కూటమిని స్థాపించి కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకొని పివి సింగ్ ను ప్రధానిగా చేశారు. నేషనల్ ఫ్రంట్ కు చైర్మన్ గా వ్యవహరించారు. 1994 తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. రామారావు 2వసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. రామారావు భార్య పాలన వ్యవహారంలో రాజ్యాంగేతర శక్తిగా కలుగు చేసుకుంటున్నదనే ఆరోపణతో 1995 అప్పటి రెవెన్యూ మంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు రామారావు నుండి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అత్యధిక మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుకి మద్దతు ప్రకటించడంతో ఎన్టి రామారావు తాను స్థాపించిన పార్టీ మీదనే అధికారం కోల్పోవలసి వచ్చింది. అంతేకాదు, ఎన్నికల సంఘం కూడా పార్టీ పేరును ఎన్టి రామారావు తరపు వారికి కాకుండా చంద్రబాబు తరపు వారికే కట్టబెట్టింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. 1995 తెలుగుదేశం పార్టీలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అప్పటి నుండి 2004 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగి అత్యధిక కాలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా 9 సంవత్సరాలు చరిత్ర సృష్టించారు. 1996 రామారావు మరణానమునకు పిదప ఆయన భార్య లక్ష్మీ పార్వతి అల్పసంఖ్యాక పార్టీ వర్గాన్ని, ఇతర ప్రత్యర్థులు వారసత్వాన్ని పోటీ పడిన తరుణంలో మరలా చీల్చి 2009 తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులను గెలుచుకోవడంలో విఫలం చెందిందని, కానీ ఆ వెంటనే తిరిగి పుంజుకొని గ్రామ స్థాయిలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకొని తిరిగి తన సత్తా చాటుకుంది. చంద్రబాబు నాయుడు హైదరాబాదును మరియు రాష్ట్రాన్ని సమాచార సాంకేతిక రంగానికి కేంద్ర బిందువు చేయాలన్న కోరిక వెలిబుచ్చారు.
ఆయన ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనుకున్నాడు చంద్రబాబు నాయుడు. రాష్ట్రానికి అత్యధిక కాలం పనిచేసిన